हाय फ्रेंड्स, वेलकम टू पाशा टेलर्स। ఈ రోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఫ్రిన్సెస్ కటింగ్ అన్నమాట। అయితే ఫ్రిన్సెస్ కటింగ్ లో చాలా డౌట్స్ అయితే ఉంటాయి। ఒక సిస్టర్ ఎప్పటి నుంచో మన కామెంట్స్ అడుగుతుంది, అది ఫ్రిన్సెస్ కటింగ్ అనేది నడుం సైజ్ తో కట్ చేసినప్పుడు చెస్ట్ దగ్గర టైట్ వస్తుంది అంటుంది। టైట్ గాని లేదంటే ఫ్రిన్సెస్ కటింగ్ లో మనం చేసే పొరపాట్లు లూజులు దాంట్లో చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుకుంటే అయితే మంచి మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి అన్నమాట। ఓకేనా? అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి। కొత్త చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం। ఎందుకంటే ఒక సిస్టర్ అడిగారు, అన్నయ్య నాకు ఫ్రంట్ పార్ట్ అనేది టైట్ గా వస్తుంది, లూజ్ గా రావట్లేదు అని చెప్పేసి। ఇలా ఓపెన్ పార్ట్స్ అంటే అంచు వైపుకి రెండు కూడా మన వైపుకి వచ్చేటట్టుకు వేసుకొని, ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి, కింద సమానంగా నేను స్ట్రైట్ గా కట్ చేసేసాను। ఇప్పుడు ఇక్కడ మనం ఖర్చు కోసమని కొంచెం ఇలా వదిలేసుకుందాం। ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉండేటట్టుగా ఫిట్టింగ్ తీసేసుకోవాలి। ఫిట్టింగ్ ఎలా తీసేస్తారు, ఇగో ఇలా చూడండి, ఇలా సెంటర్కి పట్టేసి ఇక ఇలా మనం ఖర్చు యూతలకు కొంచెం వదిలేసుకొని పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా ఇక్కడ ఒక గుర్తు, ఇదేమో వెనక డాట్ వేస్తాం కదా మనం, ఆ డాట్కి ఒక 2 ఇంచెస్ ఏమో ఖర్చు అనమాట। ఇక ఫ్యూచర్ ప్లాన్ బట్టి ఖర్చు ఎంతైనా పెట్టుకోవచ్చు। ఇది వచ్చేసి బ్యాక్ యొక్క డీప్, నెక్ డీప్. ఓకేనా? దీన్ని స్ట్రైట్గా ఇలా గీసేద్దాం। గీసేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క ఫ్రంట్ బ్యాక్ పార్ట్ని ఇగో ఇలా ఇలా పెట్టేసి పొడవు చూసేస్తున్నాను। ఇక బ్యాక్ తీస్తేనే కదండి మనకు ఫ్రంట్ అనేది కూడా పర్ఫెక్ట్గా వచ్చేది, అందువల్ల పర్ఫెక్ట్గా తీసుకోవాలన్నమాట మనం। ఇక ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పైన ఖర్చు పెట్టేసాను, కింద కూడా ఖర్చు పెట్టేసి పర్ఫెక్ట్గా నేను ఈ యొక్క పొడవుని తీసేసాను చూడండి। ఇలా ఇలా స్ట్రైట్గా గీత గీసేసి దీంట్లో కలిపేసుకున్నాం। ఇప్పుడు మనకేంటి అంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అనమాట, ఈ ఇంపార్టెంట్లో మనం ఏం చేయాలి అంటే దీంట్లో ఏంటంటే మనం కరెక్ట్గా తీసేసుకోవాలి। ఇలా మనం వేసిన తర్వాత డ్రాయింగ్ పర్ఫెక్ట్గా ఇప్పుడు బ్యాగ్ మనం డ్రా పెట్టుకుందాం, ఏదైనా కూడా మనం ఏంటి అంటే కొలతల ప్రకారం పెట్టేసుకుందాం ఓకేనా? ఇప్పుడు షోల్డర్ మొత్తం వచ్చేసి మినిమం నేను ఏం చేస్తున్నానంటే మీకు మొత్తం కలిపేసి ఈ యొక్క మన ఇది ఉంటుంది చూడండి, షోల్డర్ అనేది వచ్చేసి మినిమం కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి 8 పెట్టుకోవాలి, కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి 7.5 పెడితే సరిపోతుంది। నేను 7.5 పెట్టేస్తున్నాను, 7 అయినా కూడా పర్లేదు ఓకేనా? ఇలా గీసేసి ఇది కూడా 7 దాకా పెట్టేస్తున్నాను। ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఏం చేస్తున్నాను, 3 అండ్ హాఫ్ ఇంచెస్ దాకా ఈ యొక్క పొడవు పెట్టేశాను। ఇక ఒకవేళ మనకి ఇంకా ఇక్కడ ఎక్కువగా షోల్డర్ కావాలి తెగాలి అంటే 4 ఇంచెస్ పెట్టుకున్న సరిపోతుంది। ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఏం చేయాలి అంటే పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా మనం ఈ యొక్క ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేటట్టుగా గీసుకోవాలి చూడండి। ఇలా ఇలా గీసేసుకున్న తర్వాత ఇది కొంచెమే మనకు షోల్డర్ రావాలి కదా, ఇలా షోల్డర్ వచ్చేస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది। ఇప్పుడు ఈ యొక్క డీప్ అనేది 3.5 పెట్టుకుంటే సరిపోతుంది, 3.5 ఇది షోల్డర్ తక్కువగా పెట్టుకోవడానికి, ఇది షోల్డర్ ఎక్కువగా పెట్టుకోవడానికి ఓకేనా? ఇలా పెట్టేసుకున్న తర్వాత దీంట్లో చిన్న డ్రాప్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఓకేనా? ఇలా ఇలా డ్రాప్ వేసేసుకుందాం। ఈ డ్రాప్ ప్రకారం నేను ఇప్పుడు కట్ చేసేస్తాను, వెంటనే ఫ్రంట్ కటింగ్ కట్ చేస్తాను చూడండి। ఫస్ట్ మనకి ఏంటంటే దీంట్లో డ్రాప్ వచ్చేసింది, ప్లస్ మనకి డ్రాయింగ్ కూడా మీకు ఉపయోగపడుతుంది ఎలాగైనా చెప్పేసి బ్యాక్ పార్ట్కి నేను ఉపయోగం ఉండేటట్టుగా నేను కట్ చేసేస్తున్నాను ఓకేనా? ఇప్పుడు మీటి చూడండి, ఇలా మనం యూ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, బోట్ నెక్ టైప్లో అయినా కూడా మనం కట్ చేసుకోవచ్చు, షోల్డర్ కొంచెం డౌన్ పెట్టి కట్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే చంక భాగాన్ని కరెక్ట్గా ఇలా తీసేసుకోవాలి, కొంచెం కిందికి పెట్టాలండి, ఆది బ్లౌజ్ కన్నా కూడా బోట్ నెక్ది మనం 1 ఇంచ్ కిందికి పెట్టుకోవాలి ఓకేనా? ఇలా కట్ చేసేసుకుందాం। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక ఇక్కడ లూజ్ చూసుకొని ఇలా మనం పర్ఫెక్ట్గా చేసేసుకోవాలి, ఇక కింది భాగంలో కూడా మనం లూజ్ని బట్టి మనం ఇది కట్ చేసేసుకోవాలి। ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డాట్ వస్తుంది కదా మధ్యలో డాట్, ఒక గుర్తు ఇలా పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది। ఇక ఈ ఖర్చు వచ్చేసింది మనకి డ్రాప్ వెనక పార్ట్ మొత్తం వచ్చేసింది, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి। ఇక ఈ ఫ్రంట్ పార్ట్లోని ఇప్పుడు ఆ సిస్టర్ యొక్క డౌట్స్ అన్నమాట, ఆ డౌట్స్ అన్నీ ఇప్పుడు క్లియర్ అయిపోతాయి, పర్ఫెక్ట్గా కరెక్ట్గా చూడండి ఓకేనా? ఇప్పుడు ఈ వచ్చేసి ఈ యొక్క అంటే జాయింట్ పార్ట్ అనేది మన వైపుకి వచ్చేసింది, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని దీనికి ఇలా వేయాలి చూడండి, ఇలాగే వేసేయాలి, ఇలా వేసేసి చక్కగా ఇక ఇలా వేయాలి, ఇలా వేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక దీన్ని ఎలాగైతే ఉందో అలాగే మనం కట్ చేసుకోవాలి, కాకపోతే కొంచెం ఇక్కడ మార్పులు అనేవి చేయాలి, అవే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి। పెట్టేసుకున్న తర్వాత చూడండి కొంచెం ఇక్కడ ఇక్కడ చూడండి
ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా ఇలా పెట్టేసి ఇగో ఇలా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా ఇలా కట్ చేసి కొంచెం ఈ ఫ్రంట్ పార్ట్ ఏం చేయాలంటే లూజ్ తీసుకోవాలి. ఒక ఇంచ్ దాకా పైనుంచి కింది దాకా లూజ్ తీసేసుకుందాం. పైన కూడా ఒక ఇంచ్. ఇలా చెస్ట్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు, లూజ్ ఎక్కువగా చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న దాని ప్రకారం ఇప్పుడు నేను కట్ చేసేస్తాను చూడండి. మీకు ఏదైనా కూడా ఏంటంటే మనం కొంచెం మార్పులు అనేవి చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా మనకి వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇలా ఇలా పెట్టేసాం కదా మనం, ఇలా పెట్టేసింది. ఇప్పుడు కట్ చేసేస్తున్నాను చూడండి. వీళ్ళు ఇలా ఇలా కట్ చేసేసి దీంట్లోకి మనం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పై పార్ట్ ఉంది చూడండి, దీన్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇలా సేమ్ నెక్ 3.5 పెట్టుకున్నా పర్లేదు, ఇంకా యూ షేప్ కావాలంటే కిందికి పెట్టుకున్నా కూడా పర్లేదు. ఓకేనా? ఇలా ఇలా చేసేసిన తర్వాత ఇక చూడండి, ఇలా ఇలా చేసి పర్ఫెక్ట్గా మళ్ళీ దీన్ని ఖర్చులతో సమానంగా ఇక్కడికి మనం కాటు పెట్టుకోవాలి. కింది పార్ట్ అయినా పై పార్ట్ అయినా ఒక ఇంచ్ అట్టు మనం పెట్టుకున్నాం కదా, అది జరిపేయాలి. దీన్ని జరిపేసి పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా ఇక ఇలా మనం కట్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అసలుది ఉంటుంది మనకి, ఇదేనండి ఇప్పుడు మనకి ప్రిన్సెస్ కటింగ్ అసలు టర్నింగ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి మనం ఏమేం చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి కొంచెం ఫ్రంట్ పార్ట్ కొంచెం కిందికి కట్ చేసేసుకోండి, ఎందుకంటే కొంచెం మరీ పీకక అనుకొని ఉందనుకోండి చికాకు పుడుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల కొద్ది కిందికి ఇలా కట్ చేసేసుకోవాలి చక్కగా. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 3 భాగాలు చేయాలి చూడండి. 4 ముళ్ళ 12 అంటే 4 ఇంచులకి మనం ఒక స్ట్రైట్గా ఇలా ఈత గీసేసుకోవాలి. పైనుంచి ఏం చేయాలి, పైన ఖర్చు వదిలేసి 10.5 కొంచెం హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి 10.5 పెట్టండి, 11 పెట్టినా పర్లేదు. కొంచెం హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి 10 పెట్టేసేయండి, ఎందుకంటే ఊపర్ చెస్ట్కి మనం కరెక్ట్గా తీసుకోవాలి కొలత అనేది. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఇలా డౌన్ చేసేసుకోవాలి దీంట్లోకి చంక భాగంలోకి. ఇప్పుడు ఈ చంక భాగంలో బ్యాక్ ఫ్రంట్ తీసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, ఏం లేదండి. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఎంత ముక్క తీయాలో తెలియక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇలా వచ్చేసి కొంచెం ఇక ఇలా వేసేసి కొంచెం చూడండి, ఇలా ఇలా వేసేసిన తర్వాత ఇలా వచ్చి కొద్దిగా దీన్ని ఇక ఇలా వచ్చి కొద్దిగా ఇక ఇలా వస్తాను చూడండి. ఇలా ఇలా లేదంటే కొంచెం ఇలా ఇలా చేసుకున్నా కూడా పర్లేదు. కొంచెం చెస్ట్ తక్కువగా ఉంటేనేమి ఇలా వత్తాలి, చెస్ట్ ఎక్కువగా ఉంటేనేమి ఇలా వత్తాలి, అంతే. ఏం లేదు, ఈ మార్పులు అనేది ఇక్కడ ఏమి చేయొద్దు మనం, ఇక్కడ ఏది కూడా తగ్గించొద్దు పెంచొద్దు. ఓకేనా? దీన్ని పర్ఫెక్ట్గా ఇలాగే కట్ చేసేయండి చూడండి. ఇలా రౌండ్గా దీంట్లోకి కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఇక మిగిలిపోయింది ఏంటంటే మనకి ఇక ఇదే ఇక. ఓకేనా? ఇక ఇలా పెట్టి చక్కగా ఇంకా చూడండి, ఇలా ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక ఇక్కడ మనం ఇదంతా మనం ఇంత తీస్తున్నాం కదా సరిపోతుందా లేదా అంటే మనం ఇక్కడ ఇంచు వదులుకున్నాం కదా, అందుకని మనం ఇది తీసేసుకోవాలన్నమాట. ఇక్కడ 1/2 ఇంచ్ మనం పైన ఇలా తీయాలి. ఇది తీస్తేనే మనకు డొప్ప అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇలా ఇలా తీసేసుకున్నట్లయితే ఇక ఏ మార్పులు లేకుండా ఏది లేకుండా ఈజీ ప్రాసెస్లో మనకి చాలా చక్కగా చాలా నీట్గా మనకి ఈ యొక్క ప్రిన్సెస్ కటింగ్ అనేది వచ్చేస్తుంది చూడండి. ఎంత ఈజీగా వచ్చేసిందంటే అంత ఈజీగా. ఇక ఇలా తీసుకున్నప్పుడు మనకి ఎందుకు రాదు? ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే నేను చిన్న చెస్ట్కి తీసినట్టుగా మీరు తీస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, పెద్ద చెస్ట్కి చూడండి. ఇలా ఇలా ఈ ముక్క తీసేయండి. ఈ ఒక్క ముక్క వల్లనే మనకేమవుతుందంటే ఇది ఎక్కువగా డాట్, అంటే మనం మామూలు జాకెట్లకు పెట్టుకుంటాం చూడండి, డాట్ ఎక్కువగా పెట్టడం, డాట్ తక్కువగా పెట్టుకోవడం. అలాగే ఇక్కడ కొంచెం ఎక్కువగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేసరికి కోప్ అనేది లేస్తుంది, తక్కువగా కట్ చేసుకుంటే తక్కువ లేస్తుంది. ఇక అంతే, తేడా ఏముండదు. చూసారు కదా ఈరోజు వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ టిప్స్, ఫ్రంట్ పార్ట్లు ఎలా కట్ చేయాలి, ఎలా మనం అనేది ఒడిదుడుకులు అందాజ ప్రకారంగా కొలతల ప్రకారంగా అన్ని చూపించుకుంటూ చక్కగా నేను కట్ చేసేసాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి, ఎందుకంటే డౌట్ అడగడం వల్ల నాకు కూడా ఒక వీడియో అవుతుంది. ఇప్పుడు ఈ సిస్టర్ చూడండి ఎప్పటి నుంచో అడుగుతున్నారు, నాకేంటంటే ఐడియా ఉండదు, ఒకళ్ళదైతే నాకు ఐడియా ఉంటుందండి. చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి అందరూ చదువుతాను, కొంతమంది మర్చిపోతాను, కొంతమంది రాస్తాను, కొంతమంది రాసిన తర్వాత కూడా టైం పడుతుంది, కొంతమంది గుర్తున్నప్పుడు టక్కున నాకు ఆ యొక్క శాల్తీ ఇక్కడ ఉంటే వెంటనే తీసి పెట్టేస్తుంటాను. ఓకేనా? కొంచెం ఓపిక పట్టుకోండి.